ఫ్రెడ్కి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో పక్కనే ఉన్న పొదల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇక గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందగా 45 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. వెంకటాపురం మండలం వీరభద్రపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక యాత్రికులు ఏపీలోని కాణిపాకం వాసులుగా గుర్తించారు. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో పక్కనే ఉన్న పొదల్లోకి బస్సు దూసుకెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంజనా, ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామం వద్ద ఈ ప్రైవేట్ బస్ సంబంధించిన డ్రైవర్ గుండెపోటు రావడంతో కూడా అదుపు తప్పి చెట్ల పొదల్లోకి ట్రావెల్స్ బస్సు దూసుకెళ్ళిన పరిస్థితి. ఇందులో ప్రయాణికులు మొత్తం ఒక 40కి పైగా ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ మృతి చెందడం ఇప్పటికీ కొలుసుకుంటుంది డాక్టర్లు డీజీ పరిస్థితి. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం చెందినవారని కూడా గుర్తిస్తున్నారు. వీరు హోంశక్తి మాలా ధరించి యాత్రికులు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాణిపాకం పక్కన ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందినటువంటి యాత్రికులు. వీరు తమిళనాడులోని మేల్ మల్కూర్ అమ్మవారిని దర్శించి భద్రాచలం శ్రీరాములు దర్శించుకొని శ్రీశైలం మల్కూరుని దర్శించుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత గాయాలు కావడంతో వారందరినీ 188 ద్వారా స్థానిక ఉన్నటువంటి వెంకటాపూర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఈ డ్రైవర్ డెడ్ బాడీ కూడా ప్రస్తుతం ఇప్పుడు వెంకటాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికంటే డ్రైవర్ గుండెపోటు రావడం అంటే చెట్ల పొదల్లోకి వెళ్ళి బస్సు ఆగిపోవడంతో కూడా ఈ ప్రమాదం పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి, లేదంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్థానికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.